हेलो फ्रेंड्स ఈరోజు ఈ వీడియో వచ్చి మాలి పిల్లల గురించి ఆ పిల్లలైతే నాకు తెలిసి ఒక 100 దగ్గర ఉండొచ్చు దాన్ని కౌంట్ చేయడమే ఈ వీడియో సరే పదండి వీడియోలోకి అయితే వెళ్దాం ముందుగా మీ అందరికీ అయితే చాలా థాంక్స్ మీరు ఇంత దూరం వచ్చి ఈ వీడియో చూస్తున్నారంటే మీకు ఖచ్చితంగా నచ్చుంటుంది అందుకే మీరైతే వచ్చి చూస్తున్నారు మీ సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే వీడియోకి అయితే లైక్ కొట్టండి మీకేదైనా కొత్తగా ఏమైనా వీడియోస్ కావాలా వేరే ఫిషెస్ ఏదైనా గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలా ఏదైనా చెప్పాలి చూపించాలంటే కామెంట్ అయితే చేయండి ఖచ్చితంగా దాని గురించి అయితే నెక్స్ట్ వీడియో అయితే ఖచ్చితంగా వేస్తాను అలాగే మీరు చూసుకున్నట్టయితే పాత ఈ వీడియో పార్ట్ 1 కి అయితే చాలా మంచి రీచ్ అయితే వచ్చింది నియర్లీ ఒక 100 సబ్స్క్రైబర్స్ అలా పెరిగారు ఈ వీడియో వల్ల మనకు నియర్లీ అది ఒక 26K దగ్గర వ్యూస్ అయితే వెళ్ళింది నేనైతే చాలా హ్యాపీ ఇలాగే నేనైతే మంచి మంచి వీడియోలు అయితే మీకోసం తెస్తూ ఉంటాను ఇక్కడ చూసినట్టయితే మన ఫిషెస్ అన్నింటినీ ఇంకా తీసి నేనైతే ఇంకా ఒక చిన్న బాటిల్ లాగా దానికైతే షిప్ చేసినాను ఇంకా బాటిల్లో అన్ని ఫిషెస్ని నెట్తో తీసి ఒక్కొక్కటి బై సింగిల్ సింగిల్గా ఒక్కటి కూడా మిస్ అవ్వకుండా అయితే కేర్ఫుల్గా అయితే తీసి తీసి దీంట్లో అయితే వేసినాను ఇక్కడ మీరు చూసినట్టయితే అస్సలు కనిపించడమే లేదు ఆ వాటర్కి ఆ వాటర్ మీరు అనుకోవచ్చు ఎందుకు బ్రో అంత డర్టీగా ఉందనేసి మనదొచ్చి ఇల్లు ఒక సన్లైట్లో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా ఆల్గే అంతా ఫామ్ అవుతుంది ఆల్గే వచ్చి ఫిషెస్కి మంచిదే కాబట్టి నేను కూడా పెద్దగా దాన్ని అయితే క్లీన్ చేయను అలాగే అంత డర్టీగా ఉండడం వల్ల ఏం యూజ్ అంటే వాటర్ అయితే డర్టీగా అయితే లేదు ఆ వాటర్ అయితే బాగానే ఉంటుంది మీకైతే నెక్స్ట్ వీడియోలో నేను దీని గురించి అయితే చెప్తాను అదే ఒక చేప ఒక బ్యాడ్ బ్యాక్టీరియా ఉంటే ఎలా చనిపోతుందో అదేలాగే ఒక మంచి గుడ్ బ్యాక్టీరియా ఉంటే మాత్రమే ఆ వాటర్లో అయితే సర్వైవ్ అవుతుంది లేదంటే అది చనిపోతుంది మనం ఎప్పుడైనా ట్యాంక్ క్లీన్ చేసేటప్పుడు కానీ ఎప్పుడు ఏం చేసినా పూర్తిగా అయితే వాటర్ తీసేయకూడదు ఎందుకంటే దాంట్లో ఉన్న మంచి బ్యాక్టీరియా అంతా మనము పూర్తిగా కడిగేసినామంటే అది మొత్తం అయితే ఇంకా ఏం లేనప్పుడు మనం ఫిష్ని వదిలినామంటే ఇంకా ఫిష్ అయితే ఖచ్చితంగా చనిపోతుంది ఇంకా నేనైతే ఇంకా ఒక్కొక్కటిగా ఇంకా కౌంట్ చేయడం అయితే స్టార్ట్ చేసినాను మీరు చూసినట్టయితే అది చాలా అయితే చిన్న చిన్నదిగా ఉంది నేనైతే అనుకోనేలేదు ఇన్ని పిల్లలు అయితే వస్తాయనేసి నియర్లీ అదే పేరెంట్ మాలి ఫిష్ అయితే నా దగ్గర ఒక 8 టైమ్స్ అయితే పిల్లలు అయితే వచ్చింది నాకు కానీ ఇన్ని క్వాంటిటీ ఎక్కువ వచ్చింది వచ్చి ఇదే ఫస్ట్ టైము మామూలుగా వచ్చి ఒక 20, 25, 30 లాస్ట్ వచ్చి నేను 2 టైమ్స్ బ్యాక్ వచ్చి ఒక 50 ఏమో వచ్చినాయి అదే లాస్ట్ ఈసారి నేనే వచ్చి చూసి దాన్ని షాక్ అయ్యానంటే మీరే ఆలోచించుకోండి ఫుల్గా అయితే మొత్తం నిండిపోయింది ఇంకా అప్కమింగ్ వీడియోల్లో అయితే వీటి గ్రోత్ గురించి అయితే లాస్ట్కి ఎన్ని మిగులుతాయి పెద్దదేంది లోపల అనేసి మీకైతే దీని నుంచి నేను కంటిన్యూషన్ అయితే ఇస్తూ ఉంటాను అప్డేట్లో చేస్తూ ఉంటాను మీకు ఫైనల్గా వచ్చి మన మొత్తం ఫిషెస్ అయితే 119 ఫిషెస్ అయితే ఉన్నాయి 119 ఫిషెస్ అయితే వచ్చాయి దీంట్లో నేనే ఆశ్చర్యపోయినాను మీరు చూసినట్టయితే దీంట్లోనే కలర్ వేరియేషన్స్ కూడా మీకు కనిపిస్తూ ఉంటాయి కొన్ని వచ్చి పాండా వెరైటీ కొన్ని వచ్చి అల్బినో కొన్ని వచ్చి ప్యూర్ బ్లాక్ అలా చాలా చాలా వెరైటీలు మీకే కనిపిస్తూ ఉంటాయి దాంట్లో ఇవి గ్రోత్ అయితేనే వీటి కలరేషన్ అంతా మనకు బాగా పాపప్ అయ్యి బాగా కనిపిస్తుంది ఇప్పటికైతే బకెట్లో వదిలేసినాము ఇంకొక బాక్స్ సెటప్ అయితే ఉంది దాన్ని అయితే నెక్స్ట్ వీడియోలో మీకు ఖచ్చితంగా చెప్తాను చూపిస్తాను అది ఎలా చేయాలో కూడా చెప్తాను మన ఛానల్ అయితే అప్డేట్లు అయితే ఉండండి నెక్స్ట్ వీడియోలో చూద్దాం